తమ్ముడు ఫుడ్ ఎక్కడైనా టేస్ట్ ఉంటే నా మొహం మీద ఆటోమేటిక్ గా చెమటలు వచ్చేస్తాయని చెమటలు పడుతున్నాయి అంటే టేస్ట్ సూపర్ ఉంది ఇక్కడ నాకు అర్థమవుతుంది ఫుడ్ని ఆస్వాదించడంలో శ్రీకాంత్ అన్న తర్వాత ఎవరైనా అలా ఆస్వాదించేస్తా ఫుడ్ అంటే ఇష్టం ఉంటే ఎవరైనా ఆస్వాదించచ్చు హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్ళే నేషనల్ హైవే 16 మీద చినకాకాని దగ్గర ఉన్నాను గుంటూరు మంగళగిరి దగ్గర ఈ చినకాకాని ఉంటుంది ఈ రోజు ఫుడ్ రివ్యూ అయితే అదిగో నా వెనక కనిపిస్తుంది కదా సేనాపతి మిలిటరీ హోటల్ జనరల్ గా సేనాపతి అనే పేరే చాలా స్పెషల్ గా ఉంది దానికి తోడు మిలిటరీ హోటల్ అని యాడ్ అయితే దాంట్లో ఒక వైబ్రేషన్ కనిపిస్తుంది అన్నమాట దానికి తగ్గట్టే ఇక్కడ ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందని మనకైతే చాలా సజెషన్స్ వచ్చాయి అలాగే ఒక ఫుడ్ రివ్యూవర్ కూడా మనకు సజెస్ట్ చేశారు ఆ ఫుడ్ రివ్యూవర్ తో కలిపి ఈ రోజు ఇక్కడ సేనాపతిలో ఫుడ్ రివ్యూ ఉండబోతుంది మరి ఇంకేంది ఆలస్యం రండి మనోడి పేరు శివ బెజవాడ ఫుడ్ హంటర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది బెజవాడలో స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి 5-స్టార్ రెస్టారెంట్ వరకు ఏ ఫుడ్ వదలడనమాట బెజవాడలో ఎక్కడైనా సరే మంచి ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడంలో మనోడు ఎక్స్పర్ట్ అనమాట శివ అసలు నాకు ఈ సేనాపతి మిలిటరీ హోటల్ సజెస్ట్ చేయాలని ఎందుకు అనిపించింది బేసిక్గా మనకు చెస్లో సేనాపతి మంత్రి ఎలా ఉంటారు మన ఫుడ్ బ్లాగర్స్లో సేనాపతి మీరు సో ఏంటంటే లేదు మీ ద్వారా వెళ్తే ఏంటంటే అతి ఎక్కువ మందికి బాగా రీచ్ ఉండిద్ది ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అన్ని ఐటమ్స్ కూడా బాగా టేస్ట్ ఉన్నాయని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు సో నా తరపున వెళ్ళే దగ్గరికి మీ తరపున వెళ్తే ఇక్కడ మంచి రీచ్ ఉండిద్ది అని చెప్పి మెయిన్ అదే అన్నారు థ్యాంక్ యూ ఓకే అసలు ఈ సేనాపతిలో అసలు మీల్స్ అయితే చాలా స్పెషల్ అని చెప్పి చెప్తున్నారు ఇంకేమేమి స్పెషల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి సేనాపతి మిలిటరీ హోటల్ మేనేజ్మెంట్ ప్రస్తుతం అంతా ఉన్నారు వీళ్ళని అడిగి అసలు ఈ మిలిటరీ హోటల్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం నమస్కారం అండి ఏం పేరు సార్ మీ పేరు నా పేరు గోపి అండి గోపి గారు సేనాపతి మిలిటరీ హోటల్ గురించి చాలా మంచి టాక్ వినిపిస్తుంది పెట్టి అయితే తక్కువ కాలంలోనే ఇంత మంచి పేరు తెచ్చుకున్నందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్ అసలు ఏంటి ఈ మిలిటరీ హోటల్ స్పెషాలిటీస్ ఏంటి అసలు సేనాపతి అనే పేరు ఎందుకు పెట్టారు ముందు చెప్పండి సేనాపతి అంటే మన దేవుళ్ళందరికీ అధిపతి కుమారస్వామి సార్ కుమారస్వామి అంటే మా ఫ్యామిలీ ఇష్టదైవం దాని గురించి సేనాపతి అని పెట్టాం అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఫుడ్లో కూడా మేము ఆ విధంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో సేనాపతి అని పెట్టుకున్నాం ఫుడ్లో కూడా మీరు సేనాపతిలా ఉండాలి అందరికి రుచికరమైన ఫుడ్ అందించాలని ఆ విధంగా పేరు పెట్టాలి అంటే మిలిటరీ హోటల్ అనేపాటికి చాలా మందికి నాన్ వెజ్ లవర్స్ అందరికీ కూడా చాలా గుర్తు వస్తాయి అవును సార్ అట్లా ఏముంది ఇక్కడ మీ దగ్గర ఏంటి మన దగ్గర ఆల్ ఐటమ్స్ దొరుకుతాయండి క్రాబ్ దొరుకుతుంది రొయ్యలు దొరుకుతాయి చేపలు ఓకే అండి మన నాటుకోడి మటన్ లివర్ బోటి ఏది కావాలన్నా దొరుకుతుంది అండి ఈ హైవే మీద అంటే
ఇదే చినకాకాని ప్రస్తుతానికి ఇది చినకాకానిలో ఉంది. చినకాకాని చుట్టూ మంగళగిరి ఏరియాలో టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఏంటి మీ ధైర్యం ఇక్కడ పెట్టడానికి ఏంటి కారణం? ధైర్యం అంటే ఇప్పుడు సిటీలో మంచి హోటల్స్ ఉన్నాయండి, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి, సరైన పార్కింగ్ లేదండి. ఇక్కడ ఒక కస్టమర్ వెళ్ళి తినాలంటే, ఇప్పుడు సపోజ్ నేనే ఫ్యామిలీతో వెళ్ళి తినాలంటే సరైన పార్కింగ్ లేదు. అట్లా లేకుండా ప్రజెంట్ గా వచ్చి తినాలి, కస్టమర్ హ్యాపీగా తినాలని అవుట్స్కర్ట్స్ లో మేము ప్లాన్ చేసాం. అవుట్స్కర్ట్స్ లో ప్లాన్ చేసాం. మనం వాడే మసాలాలు కానీ ఏమైనా సరే హోమ్ మేడ్ అండి, మనం బయట ఏ వాడతలేదు. అంటే ఇంట్లో తిన్నట్టు ఎట్లా ఉంటుందో ఫుడ్, ఇక్కడ కూడా అదే ఫుడ్ ఉంటుంది అండి. ఏ అంటే మీల్స్ ఎలా అండి, మీల్స్ ఎట్లా సర్వ్ చేస్తారు? మామూలు మీల్స్ ఆ మీల్స్ అంటే మనకి 24 ఐటమ్స్ వస్తాయండి. 24 ఐటమ్స్, 24 25 ఐటమ్స్ వస్తాయరా? అదే నేను విన్నది కూడా, మీల్స్ చాలా ఒక బాహుబలి రేంజ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయని విన్నాను. సో నేను కూడా ఈ రోజు నాన్ వెజ్ కంటే కూడా వెజిటేరియన్ మీల్స్ మీద ట్రై చేద్దాం అని వచ్చాను. ఓకే సార్, అంటే మనం మీల్స్ లో కూడా 160 రూపాయస్ పెట్టాం సార్. మీల్స్ కూడా తిన్న తర్వాత మీరే చెప్తారు సార్ ఎలా ఉందని, మీరే మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం సార్. బిర్యానీస్ అండి, బిర్యానీస్ కూడా చాలా స్పెషల్ అని. బిర్యానీలో పొట్లం బిర్యానీ, నల్లిగోష్ బిర్యానీ, నల్లిగోష్ నల్లిగోష్ బిర్యానీ, చికెన్ దమ్, చికెన్ ఫ్రై, ప్రాన్స్ బిర్యానీ, ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి మన దగ్గర. ఇంకొకటి ఏంటంటే మనం హైవేలో ఉంది, దాబా హోటల్ అని మాత్రం ఏ విధంగా ఉండదండి. తందూరి ఐటమ్స్ అన్ని దొరుకుతాయండి, ఆల్ ఐటమ్స్ మన దగ్గర అవైలబిలిటీ. మార్నింగ్ సెక్షన్ వచ్చి మనకి బిర్యానీస్ మీల్స్ అండి, ఈవినింగ్ సెక్షన్ వచ్చి రోటీస్, తందూరీస్, నాన్ వెజ్ కర్రీస్ అన్ని ఈవినింగ్ మార్నింగ్ ఉంటాయండి. మీల్స్ ఉండదండి ఈవినింగ్, మీల్స్ ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రం. ఆఫ్టర్నూన్ మాత్రం. ఎంతమంది కెపాసిటీ అండి హాల్? నీట్గా ఉంది, 96 మెంబర్స్ అండి. సింగిల్ టైం 96 మెంబర్స్ కూర్చోవచ్చు స్విమ్మింగ్. ఏమంటుంటారు మీ కస్టమర్స్, రివ్యూస్ ఎట్లా ఇస్తున్నారు? కస్టమర్ రివ్యూస్ అయితే ఇప్పటి వరకు అన్ని పాజిటివ్ ఉన్నాయి సార్. అంతా ఓకే సార్. అసలు ఏంటి దీని జర్నీ ఏంటంటే, అసలు ఈ సేనాపతి పెట్టడానికి జర్నీ ఏంటి, మీ జర్నీ ఏంటి? మేము లోకల్ ప్రాపర్ చిన్నకాకానే అండి, ఇక్కడ సరౌండింగ్ హోటల్స్ అన్ని టేస్ట్ చేస్తాం. మనం బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి, కస్టమర్ రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలని ఇది స్టార్ట్ చేయడం జరిగింది అండి. స్టార్ట్ చేసిన తర్వాత మంచి సక్సెస్ అయితే సాధించారు. అంటే నేను విన్నాను కదా గట్టిగా ఈ సేనాపతి మిలిటరీ హోటల్ అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తున్నారని నాకు గట్టిగానే వినిపించాయి. చాలా మంది మెసేజ్లు పెట్టారు, ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు, అలాగే మా ఫుడ్ బ్లాగర్లు కూడా చాలా మంది సజెస్ట్ చేశారు. రీజనబుల్ ప్రైస్ పెట్టామండి, బిర్యానీ 240, ఇక్కడ సరౌండింగ్స్ ఎక్కడ 240, చికెన్ దమ్ లేదండి, మటన్ దమ్ వచ్చి 330 అండి. ఒకసారి మీరు టేస్ట్ చూసిన తర్వాత మీరు చెప్పొచ్చు అండి. మీల్స్ అండి, మీల్స్ ఎంత? 82 రకాల రూపాయలు అండి, ఓన్లీ 160 రూపాయలు. కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ అండి, వాటర్ బాటిల్ కూడా అరేట్ ఆఫ్ భోజనం. వాటర్ ఎంతైనా తాగొచ్చు, ఫుడ్ కూడా ఎంతైనా తినొచ్చు అండి. వాటర్ బాటిల్ అన్లిమిటెడ్, అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ వాటర్, అది కూడా మినరల్ వాటర్ 160 రూపీస్ అట. అబ్బో సూపర్ అదిరిపోయింది. ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంది, సూపర్ టేస్టీగా ఉంది, అల్టిమేట్గా ఉంది. కంద పులుసు ఇచ్చారు, ముద్దపప్పు ఇచ్చారు, రసం ఇచ్చారు, పెరుగు ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, పప్పు ఇచ్చారు, పొట్లం బిర్యానీ, బంగాళం ఫ్రై ఇచ్చారు, దోసకాయ చట్నీ ఇచ్చారు, అప్పడం ఇచ్చారు, స్టార్టింగ్లో చక్కెర పొంగల్ ఇచ్చారు, పులిహార ఇచ్చారు, ఇంకా వచ్చేదానికి బజ్జీ కూడా ఇచ్చారు. సూపర్గా ఉంది హోటల్. సేనాపతి మిలిటరీ హోటల్లో మెనూ కార్డ్స్ శివ బ్రదర్తో కలిపి ఈరోజు ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అన్నమాట. యాక్చువల్గా మెనూ కార్డ్ అయితే మధ్యాహ్నం సెక్షన్ ఇదంతా కూడా. చికెన్ కర్రీస్ వచ్చి ప్రైసెస్ వచ్చి 180 నుంచి 290 వరకు ఉంది, అలాగే మటన్ కర్రీస్ వచ్చి 280 నుంచి 300, సీ ఫుడ్ వచ్చి 280 నుంచి 300 వరకు ఉన్నాయన్నమాట. అలాగే మీల్స్, అరిటాకు భోజనం, అరిటాకు భోజనం అంటే ఏమేమి వస్తాయి? అసలు చాలా రకాల ఐటమ్స్ వస్తాయట. అంటే నియర్లీ 22-24 ఐటమ్స్ దాకా వస్తాయి. 20-24 ఐటమ్స్ అంట. కాస్ట్ అయితే 160 ఉంది, కేవలం 160 రూపీస్.
అలాగే రాగి సంకటి కూడా ఉన్నట్టుంది కదా, రాగి సంకటి రాయలసీమ స్పెషల్, రాగి సంకటి రాయలసీమ స్పెషల్ అది 100 రూపీస్, డబుల్ ఆమ్లెట్ అయితే 40, బిర్యానీస్ వచ్చేపాటికి ప్రైసెస్ వచ్చి 240-250 అట్లా ఉన్నాయి, అలాగే మటన్ వచ్చి 330-350 వరకు ఉంది, ప్రాన్స్ బిర్యానీ 350 వరకు ఉంది. ఈ రెండు బుక్స్ ఉన్నాయి ఇక్కడ, అదే ఒకటైతే చాలా చిన్నది అనుకోని ఆఫ్టర్నూన్ సెక్షను. సరే మనమైతే ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి ఇక్కడ స్పెషల్ వెజిటేరియన్ మీల్స్ అలాగే సమ్ బిర్యానీస్ ఏవో ఇస్తున్నారట, ఆ బిర్యానీస్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ కొన్ని టేస్ట్ చేసేద్దాం. అన్న పొట్లం బిర్యానీ అది మన ట్రెడిషనల్ అరిటాకులో సర్వ్ చేయించుకుంటే ఆ కిక్కే వేరు, మజా వస్తుంది తింటే, ఇంకా ఆ కిక్కే వేరు. పొట్లం బిర్యానీతో స్టార్ట్ చేయి, రివ్యూ ఎలా ఉందో చెప్పు. నేనైతే మామిడికాయ పులిహోర టేస్ట్ చేస్తా. చికెన్ కీమా ఉండేది కదన్నా, ఈ పొట్లం బిర్యానీలో మొత్తం ఆ కీమా మొత్తం రైస్లో మిక్స్ అయ్యి మసాలా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. మీరు ఇప్పటి వరకు చాలాసార్లు టేస్ట్ చేస్తున్నారు కదా పొట్లం బిర్యానీ, చాలా టైమ్స్ ఆల్ టైమ్ మీ ఫేవరెట్ ఏమన్నా గుర్తొచ్చేది? పొట్లం బిర్యానీ అంటే రాజమండ్రి పొట్ట పెంచుదాంలో పొట్లం బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. పొట్ట పెంచుదాం, ఎస్. నాకు ఇక్కడ మామిడికాయ పులిహోర అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. నాకు ఈ పొట్లం బిర్యానీ రైస్ చాలా బాగా నచ్చింది, కీమా ఆమ్లెట్ ఇంకా బాగా నచ్చింది. ఆమ్లెట్ టేస్ట్ అయిపోయింది. కంద చాలా స్పెషల్గా, కంద కూర బా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కర్రీసు ఫ్రైలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయో ఇక్కడ పచ్చళ్ళు కూడా చాలా బాగా, అంటే గోంగూర పచ్చడి ఉంది, ఆవకాయ పచ్చడి ఉంది, రెండు పళ్ళు ఉన్నాయి, మళ్ళీ నిమ్మకాయ పచ్చడి. ఏం చూసావా, అయిపోయిందా పొట్లం బిర్యానీ? లాగేసావా? నెక్స్ట్ నల్లి గోష్ట. నల్లి గోష్ట బేసిక్గా శ్రీకాంతన్న ఎప్పుడు మొబైల్లో ఇంట్లో టీవీలో ఈ వ్లాగ్స్ పెట్టుకొని చూస్తూ అసలు బలే చేస్తున్నారు కదా అన్న అనుకోండి, దగ్గర నుంచి నీ పక్కన ఇలా కూర్చొని ఇలా చేయడం నాకు చాలా చాలా. అయ్యో నీ పక్కన మీలాంటి వాళ్ళందరూ నాకు లాంటి అవకాశం ఒకటి నా దృష్టి లేదు. ఎట్లా ఉంది మటన్ నల్లి గోష్? ఆ మటన్ ఫ్లేవరు ముక్క బాగుందా? నల్లి గోష్ మనం కూడా ట్రై చేద్దాం. ముందైతే ఇది కట్ పిచ్చి మనోడు తింటుండే ఆ నల్లి గోష్ చూద్దంటే నాకు కూడా తినాలనిపిస్తుంది అనమాట. ముందైతే బంగాళదుంప ఫ్రై. ఉట్టి కర్రీస్ తింటున్నాను నేను అనుకోకండి, ఎందుకంటే రైస్లోకి నాన్ వెజ్ కర్రీస్తో లాగేద్దాం అనుకుంటున్నాను. పప్పు టమాటా అంటే సూపర్ అంతే. ఆ తాలింపు ఫ్లేవర్ అయితే మాత్రం సూపర్ అబ్బా. ఎంత నాన్ వెజ్ ముందు పెట్టి ముద్దపప్పు ఆవకాయ ముందు ఏది అంటే ముద్దపప్పు ఆవకాయకే నా అందరూ అందరూ
చాలా మంది ముద్దపప్పు ఆవకాయకి అలాగే నెయ్యి కాంబినేషన్ లో చాలా బాగా ఇష్టపడతారు. మంచి ప్లెజెంట్ అంబియన్స్ అన్నమాట. ఎవరైనా సరే ఈ చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే దారిలో మంగళగిరి దాటిన తర్వాత ఈ చిన్నకాకాణి దగ్గర ఈ సేనాపతి మిలిటరీ హోటల్ మాత్రం చాలా ప్లెజెంట్ అంబియన్స్ అన్నమాట. కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చాలా సఫిషియెంట్ గా ఉంటుంది. లోపల సీటింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే టేబుల్ అరేంజ్మెంట్ కానీ మంచి ప్లెజెంట్ అంబియన్స్ లో మంచి టేస్టీ ఫుడ్ తింటుంటే మాత్రం చాలా మంచి ఫీల్ ఉంటుంది. నేను ఇక్కడ ఇంకొకటి బాగా అబ్జర్వ్ చేశాను. ట్రావెలింగ్ చేసేటప్పుడు లాంగ్ ఉంటారు కదా, అంటే హైవేస్ మీద, సో వాళ్ళకి ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా మంచిగా, రెస్ట్ రూమ్స్ కూడా చాలా క్లీన్ గా నీట్ గా చాలా బాగున్నాయి. ఫ్యామిలీస్ తో రావడానికి చాలా చక్కని ప్లేస్ అన్నమాట. ముద్దపప్పు ఆవకాయ నెయ్యి అమృతం తింటున్నట్టే ఉంటుంది. ఈ ముద్దపప్పు ఆవకాయ ఎప్పుడు తిన్నా, ఎక్కడ తిన్నా ఇక్కడ కూడా సేమ్. మరి ఆ ముద్దపప్పు ఆవకాయలోనే ఏదో మహత్వం ఉంటుంది జనరల్గా. బేసిక్గా శ్రీకాంత్ అని నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి అన్న ఎప్పుడు చెప్తూ ఉన్నాడు, తమ్ముడు ఫుడ్ ఎక్కడైనా టేస్ట్ ఉంటే నా మొహం మీద ఆటోమేటిక్గా చెమటలు వచ్చేస్తాయని. చెమటలు పడుతున్నాయి అంటే టేస్ట్ సూపర్ ఉంది ఇక్కడ నాకు అర్థమవుతుంది. మీల్స్ పరంగా బిర్యానీస్ అయితే అల్టిమేట్. నేను టేస్ట్ చేసిన రెండు కూడా చాలా బాగుంది. చాలామంది నాన్ వెజ్ ఎప్పుడు వస్తానని వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఒక్కొక్క కర్రీ నాన్ వెజ్ కూడా టేస్ట్ చేసేద్దాం. సో శ్రీకాంత్ అన్న కోసం తలకాయ కూర, తలకాయ వైట్ రైస్, రాయలసీమ స్పెషల్ తలకాయ. నేను కూడా అలా నల్లి గోష్లో కొద్ది టేస్ట్ చేద్దాం. షూర్ షూర్. తలకాయ కూర తెలంగాణలో బాగా ఫేమస్. నేను తెలంగాణలో ఫుడ్ బ్లాగ్స్ చేసినప్పుడు వరంగల్ అనుకుంటా, వరంగల్లో తలకాయ కూర తిన్నాను. మళ్ళీ ఆ టేస్ట్ గుర్తొచ్చింది ఇక్కడ తింటుంటే. ఒరిజినాలిటీ చాలా చాలా బాగుంది టేస్ట్. పక్కా తెలంగాణ ఫ్లేవర్ అనమాట. నెక్స్ట్ నాటుకోడి కర్రీ. నాటుకోడి కూర ఇంత మంచి నాటుకోడి కూరలోకి చక్కని రాగి సంకటి కొంచెం, దాంతోపాటు మీకోసం స్పెషల్గా లైట్గా అట్లా కరిగిపోతుంది అంతే. ఫుడ్ని ఆస్వాదించడంలో శ్రీకాంత్ అన్న తర్వాత ఎవరే అలా ఆస్వాదించేస్తారు. ఫుడ్ అంటే ఇష్టం ఉంటే ఎవరైనా ఆస్వాదించచ్చు. అంటే ఫుడ్ని హడావుడిగా తినకూడదు. అవును, నేను చిన్నప్పటి నుంచి అది ఏదో మనం ఈరోజు ఫుడ్ బ్లాగర్ అయ్యేవాడిని కాదు, కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆస్వాదిస్తాను. అవసరమైతే మధ్యాహ్నం బిజీగా ఉన్నామంటే స్కిప్ చేసేస్తామేమో, కానీ టైం పెట్టుకుని నీట్గా హడావుడి లేకుండా చక్కగా తిన్నది కొంచెమైనా ఎక్కువైనా తక్కువైనా అంతా ఆస్వాదించి తింటే అదొక ఫీల్ అనమాట. ఒంటికి పట్టింది ఏమో, నా ముందు ఆ నాలిక సాటిస్ఫై అవుతుంది. ఓకే. స్పెషల్ మటన్ కర్రీ శ్రీకాంత్ కర్రీ, నేనేమో చికెన్. ఓకే. చికెన్ కర్రీ స్పెషల్గా గ్రేవీ మాత్రం చాలా చాలా స్పెషల్గా ఉంది. అక్కడ కొంచెం వేయండి కొద్దిగా. పీత కర్రీ ఎలా ఉందన్న టేస్ట్? ఆ పీత లోపల ఆ గుజ్జు లాక్కుని తింటుంటే ఎస్పెషల్లీ గ్రేవీ కాంబినేషను నైస్.
మసాలాలు అయితే తక్కువే ఉన్నాయన్న టేస్ట్ కూడా బాగుంది యాక్చువల్గా ఇంకా సాంబార్ ఉంది మజ్జిగ పులుసు ఉంది అబ్బో చాలా రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి నిజంగా అటు నాన్ వెజ్ లవర్స్కి ఒక మంచి అడ్డ అని చెప్పొచ్చు లేదు ఈ సాంప్రదాయమైన సౌత్ ఇండియన్ మీల్ తినాలనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ చాయిస్ ఈ సేనాపతి మిలిటరీ హోటల్ అన్నమాట పెరుగు అయితే చక్కగా కుండలో తోడబెట్టిన పెరుగుని సర్వ్ చేశారు మంచి కమ్మని పెరుగులోకి ఇలాంటి అరటిపండు ఒకటి తింటే అదిరిపోతుంది ఓవరాల్గా ఈ సేనాపతి మిలిటరీ హోటల్లో ఫస్ట్ నేను ఇక్కడ టేస్ట్ చేసిన మీల్స్ అయితే మాత్రం వెజిటేరియన్ మీల్స్ అల్టిమేట్ అన్నమాట ట్రెడిషనల్ మీల్స్ సౌత్ ఇండియన్ మీల్స్ పచ్చని ఎరటాకులో మంచి అప్పడం అరటిపండు ఇవన్నీ ఇచ్చి చివరిలో ఒక కుండలో తోడుపెట్టిన గడ్డ పెరుగు వేసి బాగా సాటిస్ఫై చేస్తారనమాట ఆ మిలిటరీ హోటల్ అనే పేరుకు తగ్గట్టుగానే నాన్ వెజిటేరియన్లో ది బెస్ట్ అనిపించుకుంటుంది అనమాట ఎవరైనా ఇటు చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్ళే నేషనల్ హైవే 16 మీద ఎప్పుడైనా ఇటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఇక్కడ టేస్ట్ చేయండి ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇటువైపు ఎప్పుడొచ్చినా మళ్ళీ మళ్ళీ మీరే అవుతారనమాట ఓవరాల్గా అయితే నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ బ్రదర్ మంచి ప్లేస్ సజెస్ట్ చేసావు చాలా మంచి ఫుడ్ని అయితే తినిపించావు మనోడిది కూడా ఛానల్ యూట్యూబ్లో బెజవాడ ఫుడ్ హంటర్స్ అని ఉంటుంది డిస్క్రిప్షన్లో వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కూడా లింక్ నేను ఇస్తాను ఎవరైనా ఒకసారి వెళ్ళి ఛానల్ చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో శివ ఫుడ్ బ్లాగ్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి తిన ఫుడ్ బ్లాగ్స్ చూసి నేను కూడా చాలా మంచి ప్లేసెస్ని కొంత నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట మంచి మంచి అన్న ఇక్కడికి వెళ్ళాను ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అంటే నా స్టైల్లో నేనైతే ఆ ప్లేసులు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మనోడి స్టైల్ కూడా మనోడి ఓన్ స్టైల్ ఉంటుంది చాలా కామెడీ ఒక కామెడీతో కూడి మంచి ఫుడ్ బ్లాగ్ని అందించడంలో చాలా మంచి స్పెషల్ హీరో అనమాట శివ ఖచ్చితంగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎంత చేసినా మీ యూనిక్ మీదే కదా అది ఎవరిది వాళ్ళది ఉంటుంది నీ స్టైల్ నీదే నా స్టైల్ నాది బట్ నీ స్టైల్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఫ్యాన్ ని థాంక్ యూ సో మచ్ నేను ఫస్ట్ లైన్ లోనే ఉన్నాను నీ సబ్స్క్రైబర్ దాంట్లో చాలా స్టార్టింగ్ లోనే ఉన్నాను మంగళగిరి దగ్గరలో చినకాకాని దగ్గర ఉన్నటువంటి సేనాపతి మిలిటరీ హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి